ఆ విధంగానే తిరుమంగ ఏళ్ళవారు కూడా ఒక విశేష పాశురంలో చెబుతారు పొంగి అమరిర్ వరుకాల్ పోన్ పొయరోన్ వెరువా అంగు అవనాకం అలయిన్నిట్టు ఐర్ందోన్ ఎళుందాన్ వెంగన్ ఇరండు ఎరికాంద్ర నీణ నీ ఎయిత్ సింగు ఉరవిరల్ వరువాన్ సిత్తరు కోడత్తు నే అంటే ఒక హిరణ్య కసిపుణ్ణి శిక్షించడం కోసం ప్రహ్లాదు రక్షించడం కోసం వచ్చినటువంటి నారసింహావతారం ఎంత గొప్పదో అందులో ఆ సింహాన్ని చక్కగా వర్ణిస్తూ ఉన్నటువంటి విశేషం మనకి ఇక్కడ ఆళ్వార్లు ప్రస్తావన చేస్తూ ఉన్నారు ఇలాంటి సింహవాహనం మీద ఇన్ని రకాలుగా ఎక్కడెక్కడ ఎవరెవరు సింహం గురించి ప్రస్తావన చేశారు అనేటటువంటి విషయాన్ని మనం ప్రస్తావించుకున్నప్పుడు సింహవాహనం మీద విశేషమైనటువంటి విధానం ఉన్నది ఇక్కడ భగవంతుడు హరి నరహరి కేసరి నీకేసరి హరి నరహరి కేసరి నీకేసరి అంటే ఈయన్ని మించినటువంటి దైవం మరొకరున్నారా అదే విధంగా మృగరాజు అయినటువంటి నర నరహరిగా చక్కగా ఆనాడు నరసింహ అవతారంలో దర్శనమిచ్చాడు సింహ నరసింహ అని పిలిస్తే ఆనందం కలుగుతుంది అందుకనే శ్రీనరసింహుడు చన్మయ ఏకాంతుడు దానవంతకుడు దయానిధి అంటాడు హనుమాచారుల వారు అదేవిధంగా ప్రహ్లాదుని రక్షించడం కోసం స్తంభం నుంచి బయటకు వచ్చినప్పుడు అన్నమయ్య సంకీర్తన చాలా ఉద్వేగంగా ఉంటుంది పాలనేత్రాణాల ప్రసవ విద్యుల్లతా కేళీలు సింహం యొక్క ఏనుగు యొక్క కుంభస్థలాన్ని ఢీకొట్టగలదు సింహం కానీ ఇక్కడ ఏమో సింహం వాహనం అయిపోయింది స్వామివారికి గజరాజులేమో ముందు కదులుతూ ఉన్నాయి మరి వీటి రెండింటి మైత్రి ఎంత గొప్పది నేను ముందు నడుస్తున్నాను నీవు స్వామివారితో కలిసిరా ఇలా స్వామివారితో కలిసి ఇద్దరము ఈ వాహన సేవలో పాల్గొనడం చాలా గొప్ప విశేషం కదా అని గజరాజులు చెబుతున్నాయి చాలా సంతోషం మీతో కలిసి నేను స్వామివారితో కలిసి ఇలా రావటం విశేషం ఇప్పటిదాకా వనాల్లో అడవుల్లో తిరిగినటువంటి విధానం ఇక్కడ జనావళ జనారణ్యంలోకి వచ్చి ఆనందాన్ని పొందుతూ ఉన్నాను విశేషంగా గోవిందరాజస్వామి దేవాలయంలోని సింహం ఆనందపడుతూ ఉన్నది ఇది మైత్రి భావన కథ రెండు విరోధా విధానాలన్నీ ఒక చోట చేరినప్పుడు భిన్నత్వంలోంచి ఏకత్వం కదా ఇది ఇది కూడా మనం ఇక్కడ మనం ప్రస్తావన చేసుకోవచ్చు చూడండి గజరాజులు తిరునామంతో చక్కగా ముందు కదులుతూ ఉన్నాయి ఇక గోవిందరాజస్వామి వారు అడుగడుగునా నీరాజనం అందుకుంటున్నాడు ఈయన గురించి చెప్పాలంటే గోవింద అంటే స్థుతించదగిన వాడు అని అర్థంట ఈ కలియుగంలో ఎవరిని స్థుతించాలి చరాచర జగత్తుని నడిపించేటటువంటి మహానుభావుడు ఎవరున్నారు ఈ సృష్టినంతా ముందుకు నడిపించేవారు ఎవరున్నారు కదిలించే విధానం ఎవరిలో పొందుపరచబడింది అందుకే ఆడేవాడు ఆడేవా ఆడేవాడు ఆడించేవాడు పాడేవాడు పాడించేవాడు కదిలేవాడు కదిలించేవాడు నడిచేవాడు నడిపించేవాడు అదుగు ఆయనే గోవిందరాజస్వామి అలా మెల్లమెల్లగా వాహనం మీద ముందు కదలి వస్తుంటే చూడచక్కని సోయగంతో ఒకవైపున పరాక్రమం నడకల్లో కూడా సింహ నడక చాలా విశేషంగా ఉంటుంది సింహగమన అంటారు అంటే ఆ నడకలో ఒయ్యారం చక్కగా చూపిస్తారు సింహం యొక్క నడక అలాంటి విధానంతో శంఖ చక్రములతో స్వామివారు కిరీటధారియై అయి పుష్పాలంకార శోభితుడై సింహవాహనం మీద వేంచేసి అభయాన్ని ఇస్తున్నాడు రామావతారంలో అభయం సర్వభూతేభ్యహా దేతద్వ్రతమమ్మ అన్నాడు కృష్ణావతారంలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం కృష్ణావతారంలోనే ఒక మాట చెప్పాడు మృగాణాం చె మృగేంద్రోహం అని రామాయణంలో కూడా అశ్వసించిన నర వ్యాఘ్రం అంటాడు ఒక చోట మరి అదేవిధంగా రాజసింహము రాఘవసింహము అంటారు ఇలా రామావతారంలో కూడా సింహం యొక్క ప్రస్తావన మరి కృష్ణావతారంలో కూడా సింహం యొక్క ప్రస్తావన మృగాణాంజ మృగేంద్రోహం అని ఆయనే చెప్పుకున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు అవతారమే దశావతారాల్లో సింహానికి ఒక అవతారమే కేటాయించాడు స్వామివారు నారసింహ అవతారం శ్రీ నరసింహ జయ నరసింహ అని సింహ నరసింహ అని పిలిస్తే చాలా ఆనందం కలుగుతుంది ఆ సింహానికి మనందరినీ కూడా అనుగ్రహిస్తుందని అందుకనే ఒక సందర్భంలో చూడు మల్లదే దరీ కుహరాంతరదంతవంతుర ద్విపని పని మృగేంద్రమతి దీర్ఘ భయంకర వాళ్ళమున్నట ద్విపుల చటాభిరామతను ధీది భవ్యము దాని రూపు నిశ్చల ప్రతివాసి చూడ అసఖ్యము చిత్రపటాంతరం బునన్